అందరికీ నమస్కారం. పాన్ ఇండియా మూవీస్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో టాప్ 10 బెస్ట్ నాన్ తెలుగు మూవీస్ గురించి చెప్పుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెంబర్ 10, ఫోరెన్సిక్. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక సిటీలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అది కూడా చిన్న చిన్న పిల్లల్ని చాలా దారుణంగా చంపుతూ ఉంటారు. ఇదేదో రాక్షసుడు మూవీ అనుకునేరు, కాదు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది, ఎవరు చంపారని తెలుసుకోవడానికి ఈ కేసుని పోలీస్ అయిన మమతా మోహన్ దాస్ గారికి ఇస్తారు. ఈమెకు అసిస్టెంట్గా మన హీరోని వేస్తారు. కానీ హీరో ఒక ఫోరెన్సిక్ ఆఫీసర్. వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏంటి, ఎవరో ఇలా హత్యలు చేస్తున్నారు అనేదే కథ. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది, ఆహాలో చూసేయండి. నెంబర్ 9, చిచోరే. ఎంఎస్ ధోని మూవీ తర్వాత బిగ్ ఫ్యాన్ అయిపోయా సుశాంత్ సింగ్ రాజ్పుత్ గారికి. కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఆయన మూవీస్ చూడలేకపోయా. కానీ ఆయన చనిపోయాక చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూశా. ఆయనే చెప్పారు కదా, సినిమాలో సూసైడ్ చేసుకోకూడదు, బ్రతికి చూపించాలి అని చిచోరే మూవీలో. కానీ ఆయనే ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అని చాలామంది అన్నారు. అందుకోసమే ఆ సినిమా చూడడం జరిగింది. హిందీలో మాత్రమే ఉంది, సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. కానీ మనకి సబ్ టైటిల్స్ చదివి సినిమా చూస్తే సినిమాని ఎంజాయ్ చేయలేం. నన్ను అడిగితే ఈ మూవీకి సబ్ టైటిల్స్ అవసరమే లేదు. మూవీ మొత్తం చాలా ఎమోషనల్గా వెళ్తుంది. మూవీ ఫస్ట్ 20 మినిట్స్కే అందరూ కనెక్ట్ అయిపోతారు, 100% పక్కా. స్టోరీ పెద్దగా ఏముండదు, సూసైడ్ చేసుకోకూడదు అనేదే కాన్సెప్ట్. ఎవరు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అన్నదే మూవీ. చాలా బాగుంటుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది, అది కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 8, దిల్ బేచారా. ఇది సుశాంత్ సింగ్ గారి చివరి సినిమా. సినిమాకు ప్రాణం పెట్టేశారు సుశాంత్ గారు. మరి ఆయనకు ముందే తెలిసేమో ఇది ఆయన చివరి సినిమా అని. చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ సంజనా సింగ్ గారు కూడా చాలా బాగా చేశారు. ఈ మూవీకి ఇంకో ప్లేస్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అండ్ బీజిఎం మంచి హై ఇస్తుంది మీకు. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది, చూసేయండి. నెంబర్ 7, రాత్ అకేలా హై. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటుంది, అదే టైంలో ఆ ఇంటి పెద్ద చనిపోతారు. అది ఎవరు చంపారు అన్నది కనిపెట్టడానికి ఒక పోలీస్ కావాలిగా, ఆయనే మన నవాజుద్దీన్ సిద్ధు గారు. ఆ పెద్ద ఆయన చనిపోయినప్పుడు ఇంట్లో చాలామంది ఉంటారు. అలాగే ఈ సినిమాలో రాధికా ఆప్టే గారు కూడా ఉన్నారు. సినిమా చూస్తున్నంతసేపు ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద అనుమానం వచ్చేలా చేశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చంపాలని ఉంటుంది. మరి ఎవరు చంపారన్నది చాలా బాగా చూపించారు. కానీ మీరు చూసేటప్పుడు ఫ్యామిలీతో చూడొద్దు, కొంచెం న్యూడిటీ కూడా ఉంటుంది. సో ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 6, వెలై కరణ్, తెలుగులో జాగో. ఈ మూవీ ఇద్దరి ఆపోజిట్ ఐడియాలజీస్ ఉన్న రెండు క్యారెక్టర్స్. అందులో ఒకటి మాస్, ఒకటి క్లాస్. ఒక స్లమ్ నుంచి వచ్చిన కుర్రాడు, అదే మన శివకార్తికేయన్ గారు, ఫుడ్ అడల్టరేషన్ కంపెనీస్ మీద ఎలా ఫైట్ చేసి గెలిచాడు అన్నదే స్టోరీ. శివకార్తికేయన్ గారు అలాగే మన ఫాద్ ఫాజిల్ గారు కుమ్మేశారు మూవీలో. అలాగే ఈ మూవీలో జాబ్ ఇంటర్వ్యూ సీన్ అలాగే సూపర్ మార్కెట్ సీన్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీ ఎంఎక్స్ ప్లేయర్లో ఉంది, చూసేయండి. అది కూడా తెలుగులో. వెలై కరణ్ అని తెలుగులో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది మూవీ. నెంబర్ 5, ద గ్రేట్ ఇండియన్ కిచెన్. కిచెన్ అన్నా అని కేవలం వంట చేయడం మాత్రమే ఉంటుందని అనుకోకండి. ఈ మూవీ ప్రతి ఒక్క ఇండియన్ హౌస్ వైఫ్స్ గురించి ఉంటుంది. ఇదే సినిమా స్టోరీ కూడా. ఒక హౌస్ వైఫ్ పడే ఇబ్బందులే చూపించారు, అది కూడా చాలా బాగా చూపించారు. నిమిషా సజయన్ గారు చాలా బాగా చేశారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూసేయండి. నెంబర్ 4, మండేలా. ఈ మూవీ ప్లాట్ చెప్పాలంటే చాలా సింపుల్. ఒక ఊరిలో ఉన్న ప్రెసిడెంట్ ఆరోగ్యం చెడిపోతుంది. అప్పుడు ఆయన ఇద్దరు కొడుకులు నామినేషన్ వేస్తారు. ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తాయి. ఒక్క ఓటు వేస్తే ఒకరు గెలుస్తారు. అప్పుడే ఓటు హక్కు సంపాదించుకున్న హీరో, అదే మన మండేలా, ఎవరికి ఓటు వేస్తే వాళ్ళే ప్రెసిడెంట్. మరి ఎవరికి ఓటు వేశారు అన్నది చాలా బాగా చూపించారు. ఇందులో పెద్ద పెద్ద రాజకీయ ఎత్తులు పెయ్యెత్తులు ఉండవు. కేవలం డ్రామా అలాగే కామెడీతో మూవీ 2 గంటలు మిమ్మల్ని అలరిస్తుంది ఖచ్చితంగా. ఇందులో యోగిబాబు గారు, అదే మన మండేలాగా, చాలా ఇన్నోసెంట్గా చేశారు. చాలా బాగుంటుంది. నెట్ఫ్లిక్స్లో ఉంది మూవీ, చూసేయండి. నెంబర్ 3, సార్పట్టా పరంపర. సార్పట్టా ఒక బాక్సింగ్ క్లబ్. అందులో ఒకప్పుడు అందరూ విజేతలే. కానీ ఒక్కటిగా ఉన్న పరంపర కొన్ని వర్గాలుగా చీరిపోతుంది. అందులో మెయిన్ ఇడియప్ప పరంపరై. న్యూ జనరేషన్ వచ్చాక ఇడియప్పలో ఉండే బాక్సర్లు అందరూ సార్పట్టా వాళ్ళని ఓడిస్తుంటారు. అందుకోసం మన హీరో ఆర్యా గారు సార్పట్టా నుంచి పోటీ చేస్తానంటాడు. కానీ అందరూ ఫస్ట్ తనని ఒప్పుకోరు. కానీ అతని సిన్సియారిటీని చూసి ఒప్పుకుంటారు. అలాగే కొన్ని లోకల్ మ్యాచ్లు గెలుస్తారు ఆర్యా గారు. మరి అతను సార్పట్టాని గెలిపించాడా లేదా అన్నది స్టోరీ. నిజం చెప్పాలంటే ఈ సినిమా మధ్యలోనే అయిపోయేది. ఎందుకంటే ఇంటర్వెల్లో దాదాపుగా గెలుస్తాడు, కానీ అక్కడే మూవీ ఎండ్ అవుతుందని సినిమాని మరో కోణంలో చూపిస్తారు పా రంజిత్ గారు. మరి చివరి వరకైనా తన మోటివ్ అయిన అదే పరంపరని గెలిపించాడా లేదా అన్నది ఎక్సలెంట్గా చూపించారు పా రంజిత్ గారు. మ్యాక్సిమం అందరూ చూసుంటారు ఈ మూవీని. చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి, అమెజాన్ ప్రైమ్లో ఉంది. నెంబర్ 2, మిన్నల్ మురళి. నేను చూసిన బెస్ట్ సూపర్ హీరో ఫిల్మ్. ఈ సినిమాని
చెప్పడం కన్నా చూస్తేనే కిక్ ఎక్కువ. ముఖ్యంగా సూపర్ హీరోగా హీరో అలాగే విలన్ మారటం చాలా అందంగా చూపించారు డైరెక్టర్ బషీల్ జోసెఫ్ గారు. ఈ మూవీకి మరో హైలైట్ హీరో అనుకునేరు కాదు విలన్, కానీ మూవీ చూస్తే మీరు ఖచ్చితంగా ఆయన్ని చూసి ఏడుస్తారు, నాది గ్యారంటీ. నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ చూసుంటారు ఈ మూవీని. టైం ఉంటే మరొకసారి చూడండి, చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా. నెంబర్ వన్ ఆకాశం నిహత్తురా అలాగే జై భీమ్, ఈ మూవీస్ అందరూ చూసే ఉంటారు. అయితే రెండోసారి కూడా చూసేయండి, ఏం పర్లేదు. మరి మన సూర్య గారి యాక్టింగ్ అలాంటిది, ఏం చేస్తాం. అన్నట్టు ఈ రెండు ప్రేమ్లోనే ఉన్నాయి. ప్రేమ్ లేదంటే ఎక్కడ చూడాలో మీకు తెలుసుగా, అక్కడైనా చూసేయండి, డోంట్ మిస్ ఇట్. సో చూసారుగా, ఇవి 10 బెస్ట్ నాన్ తెలుగు మూవీస్. మరొకసారి మరో కొన్ని మూవీస్తో మీ ముందుకు వస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.